దేవాకట్ట తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక కల్ట్ డైరెక్టర్, సెన్స్ఫుల్ రైటర్. ఏకంగా రాజమౌళి లాంటి డైరెక్టర్ బాహుబలి సినిమా కోసం దేవాకట్టతో కొన్ని సీన్లు రాయించాడు. వెన్నెలా అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా పరిచయమై ఆపై ప్రస్థానం అనే కల్ట్ మూవీని తీసి తెలుగు సినిమా పరిశ్రమ ప్రేక్షకుల అభినందనలు అందుకున్న దర్శకుడు దేవాకట్ట. ఆ సినిమా కమర్షియల్గా ఏమేర విజయం సాధించిందన్నది పక్కన పెడితే దేవాకు మాత్రం గొప్ప పేరే తెచ్చిపెట్టింది. కానీ దాని తర్వాత అతను ఎంచుకున్న సినిమా దేవా కెరీర్ను మామూలుగా దెబ్బకొట్టలేదు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ అనే సంస్థలో నాగచైతన్య హీరోగా ఆటోనగర్ సూర్య సినిమా చేశాడతను. ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆటోనగర్ సినిమాను మధ్యలో వదిలేసింది. చాలా కాలం ఆ సినిమా పూర్తికాక విడుదలకు నోచుకోక ఆగిపోయింది. చివరికి ఎంతో నెగిటివిటీ మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాలను అందుకుంది. అలా అని సినిమాలో కంటెంట్ లేదని కాదు, జస్ట్ టైం కలిసి రాలేదంతే. ముందు నుంచి ఉన్న ఈ నెగిటివిటీ సినిమాను దెబ్బతీసింది. దీనివల్ల దేవా కెరీర్లో 3 ఏళ్లు వేస్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని కాస్త కమర్షియల్ జానర్ టచ్ చేస్తూ చేసిన డైనమైట్ డిజాస్టర్ అయింది. దీంతో కొన్నేళ్లు విరామం తప్పలేదు. చివరికిప్పుడు తన ప్రస్థానం సినిమానే హిందీలో సంజయ్ దత్ హీరోగా రీమేక్ చేస్తే దానికి ఊహించని రిజల్ట్ వచ్చింది. అత్యంత దారుణంగా 3 రోజుల్లో 3 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది చిత్రం. సంజయ్ దత్ లాంటి నటుడి సినిమాకు ఇలాంటి ఓపెనింగ్స్ అంటే దారుణం. పెట్టుబడిలో 10% వసూళ్లు కూడా కష్టంగా ఉండటం దారుణమైన విషయం. మరి అత్యంత క్రియేటివ్ డైరెక్టర్ అయిన ఆయనకే ఎందుకిలా జరుగుతోందో అర్థం కావట్లేదు. సినిమాల్లో కంటెంట్ ఉన్నా కూడా జస్ట్ ఫేట్ కలిసి రాక ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ జూనియర్స్ డైరెక్టర్ ఎప్పుడు ఫామ్లోకి వస్తాడో వేచి చూడాలి.